హాయ్ వీవర్స్, వెల్కమ్ టు విజ్జీస్ కిచెన్. ఈరోజు వీరమాచినేని గారి డైట్ ప్లాన్ లో మునగాకు చికెన్ సూప్ తయారీ విధానం తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ చికెన్ బోన్స్, 1 కట్ట మునగాకు తీసుకుని ఇట్లా పొల్చుకోవాలి. చిన్న ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, 1 టమాటా, కొత్తిమీర గుప్పుడు, 1 సెంటీమీటర్ దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, అనాస్ పువ్వు 2 రెబ్బలు, 2 బిర్యానీ ఆకు, పులుపు 2 టేబుల్ స్పూన్స్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1.5 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్, 1/4 టీ స్పూన్ పసుపు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, నెయ్యి 4 టేబుల్ స్పూన్స్, నిమ్మకాయలు 2. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, యాలక్కాయలు పట్టా వేసుకుని ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోవాలి. స్పైసెస్ వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిపసుపు పొడి వరకు వేయించుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా వేసి వేయించుకొని 1 నిమిషం వేయించుకున్న తర్వాత మునగాకు కూడా వేసుకోవాలి. మునగాకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని పిండుకుని ఈ ఆకును కూడా వేసి 5 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మునగాకు చిన్న కట్ట చేసుకోవాలండి, ఎందుకంటే ఒక్కొక్క చోట పెద్ద కట్టలు ఇస్తారు, చిన్న కట్ట తీసుకోండి. ఎందుకంటే మునగాకు ఎక్కువైతే మళ్ళీ చేదు వస్తుంది. సో చిన్నగా ఒక బౌల్కి సరిపడాంత తీసుకోండి. మునగాకు వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ బోన్స్ కూడా వేసుకోవాలి. టమాటాలు కూడా వేసుకొని ఉప్పు, కారము, ధనియాల పొడి, ఈ విధంగా అన్నీ వేసి కలయబెట్టి 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి. మూత ఈ విధంగా జస్ట్ ఉడికిన పెట్టి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గని 5 మినిట్స్ అయిన తర్వాత 1/2 కేజీకి 1.5 లీటర్ వాటర్ యాడ్ చేసుకోండి. 1.5 లీటర్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకొని వెయిట్ పెట్టుకొని 12 విజిల్స్ రానివ్వండి. ఎందుకంటే ఇది మనం క్లియర్ సూప్ చేసుకుంటున్నాము. సో 12 విజిల్స్ రానివ్వండి. ఈ సూప్ లిక్విడ్ డైట్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. 12 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ ఆగిపోయిన తర్వాత లిడ్ తీసుకుని దాంట్లో 2 లెమన్స్ స్క్వీజ్ చేసుకోవాలి. స్క్వీజ్ చేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకుని స్ట్రైనర్తో ఫిల్టర్ చేసుకోండి. సూప్ని స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకుని దాంట్లో మిరియాల పొడి, లిక్విడ్ డైట్ చేసే వాళ్ళైతే ఫ్యాట్ తీసుకోవాలి కదండి, సో ఆ ఫ్యాట్కి మీరు ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ 2 టేబుల్ స్పూన్స్ మిక్స్ చేసుకొని తీసుకోండి. వీరమాచినేని గారు ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా రెగ్యులర్గా తీసుకోవాలి అని చెప్పారు. సో ఇది బ్యాలెన్స్ చేసుకునేదానికి, ప్రోటీన్ ఫుడ్తో పాటు ఫైబర్ను కూడా బ్యాలెన్స్ చేసుకునేదానికి ఈ విధంగా ఈ చికెన్ సూప్లో ఆకుకూరలు ఏదైనా మిక్స్ చేసుకుని ఈ విధంగా చేసుకోండి. ఓకే వ్యూవర్స్, చూసారు కదా, మరిన్ని వెరైటీ డిషెస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఎంజాయ్ కుకింగ్, ఎంజాయ్ యువర్ డైట్.